1-08 పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఆ రోజుల్లో నాన్నగారు 1-08 అనే నెంబర్కు ఫోన్ కొడితే కొయ్ 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 అంటూ 20 నిమిషాల్లోనే అంబులెన్స్ రావాలి, పేదవాడిని పెద్ద హాస్పిటల్లోకి తీసుకొని పోవాలి, ఉచితంగా ఆపరేషన్ చేయించి చిరునవ్వుతో ఆ పేదవాడిని ఇంటికి పంపించాలి అని ప్రతి మండలానికి 1-08 ఉండాలి, ప్రతి మండలానికి అది ఉండాలి, 20 నిమిషాల్లో ఏ ఫోన్ వచ్చినా కూడా వెళ్ళే పరిస్థితి రావాలి అని చెప్పి అప్పట్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గొప్పగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తే ఇవాళ ఇదే 1-08 పరిస్థితి ఏమిటి అని అంటే, ఇదే నియోజకవర్గంలో మండలానికి 1-08 ఉండాల్సిన వాహనాలు 4 అయితే ప్రస్తుతం పరిస్థితి ఏమిటి అని చేస్తే ఉన్నది ఒకే ఒక వాహనం అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉంటే ఇంతకన్నా సిగ్గుమాలిన పరిపాలన ఎక్కడన్నా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే 1-08 గురించి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. అన్నా, ఇదే నియోజకవర్గంలో ఒక ఘటన జరిగిందన్న, ఆంధ్ర ప్రాంతానికి చెందిన గర్భిణీ మహిళ 1-08 అనే నెంబర్కు ఫోన్ చేస్తే, ఆ ఫోన్ చేసినప్పుడు ఆ 1-08 అన్న నెంబర్కు ఫోన్ చేస్తే అందుబాటులో లేదు అంబులెన్స్ అని చెబితే ఆ గర్భిణీ స్త్రీ గత్యంతరం లేక ఆ బస్సులో వచ్చి బస్సులో ప్రయాణం చేయవలసిన పరిస్థితి వచ్చిందన్న. ఆ గర్భిణీ స్త్రీ బస్సులో ప్రయాణం చేస్తూ మెంటాడ రోడ్డుపై ప్రసవించాల్సి వచ్చిందన్న, రోడ్డుపైనే ఇదే నియోజకవర్గంలో జరిగిన ఘటన అన్న ఇది అని చెప్పి ఇక్కడి ప్రజలు చెప్పుకొస్తూ పోతున్నారు. ఇదే నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి, ప్రజలు ఈ 1-08 నెంబర్ గురించి చెబుతూ అన్న 1-08 నెంబర్ అంబులెన్సులకు పరిస్థితి ఏమిటి అని అంటే, డీజిల్కు డబ్బులు ఇవ్వరన్న, ఉద్యోగాలకు జీతాలు ఉండవన్న, జీతాలకు సంబంధించిన బకాయిలు నెలల నెలలు పెండింగ్లో పెడతారన్న, 1-08 వాహనాలకు ఇన్సూరెన్స్ ఉండదన్న, 1-08 వాహనానికి నిధులు ఇవ్వరన్న. కానీ చివరికి చంద్రబాబు నాయుడు గారు మాత్రం 1-08 అన్న పేదవాడికి సంబంధించిన నెంబర్తో కూడా చంద్రబాబు నాయుడు గారు స్కాములు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తూ ఉన్నారు. వాస్తవంగా 310 వాహనాలు తిరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు కోర్ డాష్ బోర్డ్ అని చెప్పి ఆయనకు ఒక కంప్యూటర్ ఉంది, ఆ కంప్యూటర్లో రోజు ఎన్ని వాహనాలు తిరుగుతున్నాయని చెప్పి లెక్కలు కడతారు. అందులో 414 వాహనాలు తిరుగుతున్నట్టుగా లెక్కలు చూపిస్తారు. తిరిగేది వాస్తవంగా 310 అయితే దాంట్లో లెక్కలు చూపించేది 414 అని అంటే 114 వెహికల్లు తిరగకపోయినా కూడా తిరుగుతూ ఉన్నట్టుగా వీళ్ళు లెక్కలు చూపించి దానికి సంబంధించిన బిల్లులు కూడా తీసుకునే పరిస్థితిలోకి వాహనాలు పోతూ ఉన్నాయని అంటే, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు లంచాలు మీకు వేస్తున్నాడు అని చెప్పడానికి నిదర్శనం. ఇదే చంద్రబాబు నాయుడు గారు 1-08 అనే నెంబర్లో ఆయన చేస్తూ ఉన్న స్కాములు ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే, ఇదే 1-08 అనే నెంబర్కు చంద్రబాబు నాయుడు గారు అక్షరాల టాటా వాళ్ళు 12,60,000 రూపాయలు ఒక్కొక్క అంబులెన్స్ కోసం టాటా వాళ్ళు కోట్ చేస్తే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 1-08 అనే నెంబర్ను కూడా వదిలిపెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు తనకు సంబంధించిన బినామీలకు 18,00,000 రూపాయలకు ఒక్కొక్క అంబులెన్స్ కింద కొనుగోలు చేసే కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారు లంచాలు పుచ్చుకొని కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు అని అంటే, నిజంగా ఇంతకన్నా దిక్కుబాలిన ప్రభుత్వం ఎక్కడన్నా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి పక్కనే తెలంగాణ రాష్ట్రం కనిపిస్తుంది. ఇదే తెలంగాణ రాష్ట్రంలో అక్షరాల 11,65,000 రూపాయలకు వాళ్ళు అంబులెన్సులు కొడతా ఉంటే, వాళ్ళు 11,65,000 రూపాయలకు వాళ్ళు అంబులెన్స్ కొంటే 12,60,000 రూపాయలకు టాటా వాళ్ళు అంబులెన్స్ సప్లై చేస్తామని చెప్పి మనకు టెండర్లు పిలిస్తే, టెండర్లలో వాళ్ళు మనకు ఆఫర్ చేస్తే, ఈ పెద్ద మనిషి మాత్రం 18,00,000 రూపాయలకు తనకు సంబంధించిన బినామీలకు ఇచ్చుకున్నాడు అని అంటే, ఏ స్థాయిలో ఈ పెద్ద మనిషి లంచాలు తింటున్నాడు అని చెప్పడానికి నిదర్శనం ఇంతకన్నా అవసరమా అని అడుగుతా ఉన్నా.